దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాగ్దానం ఎవరితో చెప్తున్నారండి? దానికి ముందున్న వచనం మనం చూస్తే సరిపోతుంది. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటారో వారికి ఇస్తున్నాడు ఈ వాగ్దానం, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అని. ఇంతకీ దేవుని దృష్టికి ప్రియులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి మనం యోహాను రాసిన 3వ పత్రికకు వెళితే అక్కడ దేవునికి ప్రియులుగా ఉండాలంటే మనం చేయాల్సిన 3 పనులు అక్కడ మనం చూస్తాం. 2వ వచనంలో యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. అంటే ఈయన ఎందుకు ప్రియుడయ్యాడంటే ఈయన ఆత్మలో వర్ధిల్లుచూ ఉన్నాడు, అందుకే దేవునికి ప్రియుడయ్యాడు. అంటే మనం దేవునికి ప్రియులు అవ్వాలి అంటే మనం ఆత్మలో వర్ధిల్లేవారిగా ఉండాలి. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దినదినము మీరు ఆత్మలో ఎదుగుతున్నారా? ఆత్మలో దినదినం ఎదిగితే దేవునికి మనం ప్రియులమవుతాం. ఆ పని చేస్తూ వాక్యములు ఎదుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం, స్తుతించటంలో ఎదుగుదాం, ఆసక్తి విషయంలో ఎదుగుదాం. ఖచ్చితంగా దేవునికి నచ్చుతాం మనం. 2వది, ప్రియులు అవ్వాలంటే ఏం చేయాలో 5వ వచనం మనం చూస్తాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు, అందుకే నువ్వు ప్రియుడవయ్యావు. అంటే ప్రియుడు అవ్వటానికి 2వ కారణం ఇక్కడ చెప్తున్నాడు. వారెవరో పరదేశులు, కానీ నీ సొంత సహోదరులను ఎలా ప్రేమించి చేస్తావో వారికి అలాగే చేస్తున్నావు. అది విశ్వాసికి తగిన లక్షణం. నిజంగా అలా నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు నాకు ప్రియుడవు అంటున్నాడు. అంటే వాళ్ళెవరో మనకు తెలియదు, వాళ్ళు ముక్కు ముఖం ఎరగనోళ్ళం మనం. అయితే వారి మన సొంత అన్నదమ్ములకు చేసుకున్నట్లుగా మనం చేయగలిగే మనస్సు మనకుంటే ఖచ్చితంగా దేవునికి మనం ప్రియులమవుతాం. అలాంటి మనస్సు మనందరికీ దేవుడిచ్చునుగాక. 3వది, దేవునికి మనం ప్రియులు అవ్వాలి అంటే ఇది ఇక్కడ అంటున్నాడు 11వ వచనం, ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. చెడ్డ కార్యాల్ని అనుసరించి నడిస్తే దేవునికి ప్రియులం కాలేం మనం. మంచి కార్యాలను అనుసరించి నడిచేవాళ్ళు దేవునికి ప్రియులవుతారు. ఈ రోజున మీరు ఏమనుసరించి నడుస్తున్నారు? ఎవరిని అనుసరించి నడుస్తున్నారు? మంచి కార్యాలు చేసేవారిని అనుసరించి నడిస్తే, మంచి కార్యాల్ని మంచి వాటిని మనం అనుసరించి నడిస్తే ఖచ్చితంగా దేవునికి మనం ప్రియులమవుతాం. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో 1, ఆత్మలో వర్ధిల్లేవారిగా ఉండండి. 2, పరదేశులు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మన సొంత అన్నదమ్ములకి ఎలా మనం సాయపడతామో అలా వారికి మనం సాయపడదాం. 3, చెడు కార్యాల మీద ఇంట్రెస్ట్ చూపించక మంచి కార్యాలు చేయటంలో ఇంట్రెస్ట్ చూపిద్దాం. ఈ 3 పనులు చేస్తే మనం దేవునికి ప్రియులమవుతాం. ఆటోమేటిక్గా దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు. అలా దేవునికి ప్రియులైన వారికి ఎప్పుడు ఆయన తోడుంటాడు, వారు భయపడాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ఆయన ఎల్ల వేళలా మీకు తోడుగా ఉండి మీకు ఆయన సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న వారంతా నీకు ప్రియులగునట్లుగా మీరు సహాయం చేయండి. నీకు ప్రియులం అవ్వాలంటే మేము ఏం చేయాలో విన్నాం.
అలా నీకు ఇష్టమైన రీతిలో జీవించి నీకు ప్రియులమైతే మీరు ఎప్పుడు మాకు తోడుంటానన్నారు. మీరు తోడుంటే మేము దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ వాగ్దానం వింటున్న వారందరికీ తోడుండి అన్ని విషయాల్లో జయం దయచేయమని ఈ కొద్ది మనవులు నజరడిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.